ఇన్ఫోసిస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇన్ఫోసిస్ నుండి ఎస్టిఈం ఒక లక్ష విలువైన స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ప్రారంభం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఎస్టిఈం స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎస్టిఈం అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అభ్యసించాలనుకునే భారతదేశంలోని మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా విద్యార్థులకు ఉద్దేశించబడింది స్కాలర్షిప్ అర్హత ప్రమాణాలకు లోబడి నాలుగు సంవత్సరాల ఎస్టిఈం కోర్సులలోని మహిళా విద్యార్థులకు సంవత్సరానికి ఒక లక్ష వరకు సమగ్ర ఆర్థిక కవరేజీని అందిస్తుంది ఇందులో ట్యూషన్ ఫీజులు జీవన వ్యయాలు మరియు స్టడీ మెటీరియల్స్ కోసం అయ్యే ఖర్చులు ఉంటాయి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఎస్టిఈం స్టార్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు అర్హత దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారత పౌరులైన మహిళా విద్యార్థులు అయి ఉండాలి విద్యార్థులు తప్పనిసరిగా ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఎంబీబీఎస్ మరియు ఇతర సంబంధిత ఎస్టిఈఎం ఫీల్డ్లలో వారి నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు యొక్క మొదటి సంవత్సరంలో ఎన్ఐఆర్ఎఫ్ లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లో చదువుతూ ఉండాలి అభ్యర్థులు కళాశాలలో ప్రవేశం పొంది వారి పన్నెండవ తరగతి పూర్తి చేసి ఉండాలి దరఖాస్తుదారులు ఇప్పుడు చెప్పబోయే విద్యా ప్రమాణాలను తప్పక కలిగి ఉండాలి కోర్సు పూర్తయ్యే వరకు ఇంజనీరింగ్ మరియు సంబంధిత కోర్సుల్లో కనీసం సెవెన్ సీజీపీఏ ఉండాలి కోర్సు పూర్తయ్యే వరకు నిరంతర నమోదు కోసం ఎంబీబీఎస్ లో సంవత్సరానికి అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత ఉండాలి దరఖాస్తుదారులు తప్పనిసరిగా కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి అభ్యర్థులు అదే ఖర్చుల కోసం ఇతర స్కాలర్షిప్లను పొంది ఉండకూడదు ఇన్ఫోసిస్ స్కాలర్షిప్ స్కాలర్షిప్కు అవసరమైన పత్రాలు ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో జేఈఈ లేదా సిఈటి లేదా ఎన్ఇఈటి స్కోర్ కార్డుతో పాటు పన్నెండవ తరగతి మార్క్స్ షీట్ మరియు ఉత్తీర్ణత సర్టిఫికేట్లు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు రుజువు అంటే ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు ప్రస్తుత సంవత్సరం ప్రవేశ రుజువు అంటే ఫీజు రసీదు లేదా అడ్మిషన్ లెటర్ లేదా సంస్థ గుర్తింపు కార్డు లేదా బోనిఫైడ్ సర్టిఫికేట్ అలాగే ప్రభుత్వం జారీ చేసిన కుటుంబ ఆదాయ రుజువు సర్టిఫికేట్ లేదా బీపీఎల్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే సరిపోతుంది మరియు గత ఆరు నెలల విద్యుత్ బిల్లులను అదనపు సపోర్టింగ్ డాక్యుమెంట్ గా అందించాలి దరఖాస్తుదారు యొక్క బ్యాంకు ఖాతా వివరాలు కూడా సమర్పించాలి ఈ స్కాలర్షిప్ కు సంబంధించిన అప్లికేషన్ లింక్ ఈ వీడియో కింద చూడవచ్చు లేదా మీరు హిందూపురం హిందూపురం పరిసర ప్రాంతాల వారైతే అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం